మన సర్కారు పాఠశాలలు అన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 26,000 సర్కారు పాఠశాలలన్నింటినీ సమూలంగా బ్రహ్మాండంగా మెరిసేటట్టు చేసినందుకు ఈ బడ్జెట్ లో 7,300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. వచ్చే బడ్జెట్ లో మరిన్ని డబ్బులు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సర్కారు పాఠశాలలన్నింటిలో 12 వివిధ రకాల కార్యక్రమాలు, పిల్లలు కూసొని తినేందుకు డైనింగ్ హాల్లు, అదనపు తరగతి గదులు, అధ్యాపకుల కోసం టీచర్ల కోసం అదనంగా స్టాఫ్ రూమ్, మంచి టాయిలెట్లు, రన్నింగ్ వాటర్, గ్రౌండ్ ఉంటే గ్రౌండ్, ఖచ్చితంగా కంపౌండ్ వాల్, ఇవన్నీ కూడా నాణ్యమైన సౌలతులతో కొత్త ఆధునికమైన విద్యా యజ్ఞాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పోయిన ఎన్నికల్లో ఎలక్షన్లకు పోయినప్పుడు మనం చెప్పినాం, రవిశంకర్ అన్న నిలబడ్డప్పుడు మీకు ఇంటి జాగాలు, ఎవలకు వాళ్ళకి జాగాలుంటే దబ్బన డబుల్ బెడ్